నమస్కారము. నా పేరు శ్రీనివాసులు. మాది కర్నూలు జిల్లా అల్లగడ్డ తాలూకా సిరివెల్ల మండలం కోటపాడ గ్రామము. నేను ఒక అర్చకునిగా ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. నాకు అనుకోకుండా ఒక గుండె మీద ఆయాసం రావడం, బరువుగా రావడంలో వెంటనే మా మిత్రుని కలవడం జరిగింది. అంటే నీకు ఇది కొద్దిగా కార్డియాలజీ సంబంధంగా నీకు సమస్యలు ఉన్నట్టున్నాయి. నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి గుడిపాటి రమేష్ అనే స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే వితౌట్ స్టంట్ సర్జరీ లేకుండానే కేవలము మెడిసిన్స్తో తగ్గించారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మా కుటుంబ సభ్యులతో చర్చించి నేను మా 4వ తేదీన యాంజియోగ్రామ్ చేపించి 6వ తేదీన సార్ గారిని కలవడం జరిగింది. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే చిన్నగా ఏం కాదు అని చెప్పడంలోనే నాకు సగం రోగం తగ్గిపోయింది, సగం జబ్బు నయమైపోయింది. వెంటనే సార్ గారు మళ్ళీ కొన్ని పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించి నీకు సర్జరీ పడదు, కేవలము ఒక వాళ్ళు పూర్తిగా బుడిపోయింది, 2 వాళ్ళలో మైల్డ్గా ఉంది అని చెప్పడం జరిగింది బ్లాక్స్. వెంటనే సార్ గారు నాకు నిన్న 10వ తేదీన ఆపరేషన్ చేయడం జరిగింది. నాకు చాలా బాగుంది. మా కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ఈ యొక్క స్టార్ హాస్పిటల్ వాళ్ళు చాలా చేశారు. ఒక లిఫ్ట్ అటెండర్ మొదలుకొని చివరి వరకు అంత పై స్థాయి ఉన్న డాక్టర్ల వరకు కూడా బాగా సహకరించారు. నిన్న సాయంకాలం చేశారు. ఈరోజు నేను చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాను. నాకు మా అమ్మ నాన్నగారు ఏ విధంగా అయితే జన్మనిచ్చారో, నాకు పునర్జన్మ మళ్ళీ నాకు గుడిపాటి రమేష్ గారు ఇచ్చారంటుంటో ఎటువంటి సందేహం లేదు. వైద్యో నారాయణ వారికి సాక్షాత్తు నాకు భగవంతుడు ఎవరంటే సాక్షాత్ భగవత్ స్వరూపుడు నాకు రమేష్ గుడిపాటి గారిని సాధ్యమంతరిగా ఆపరేషన్ లేకుండా స్టంట్స్తోనే నయం చేసినందుకు ఆయనకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.